అదంతా మనకెందుకు వంకర శాస్త్రి, నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే అతను మర్యాద ఇచ్చి ఏం చెప్పాడు బాబు. చూడు బాబు, నువ్వు ఏరే కొత్త, ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మా అప్పు మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు. డ్రైనేజీ వీళ్ళు ఏం చెందుకుంటారే, మన ఇల్లు చిచి మా ఇల్లు రెండేళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువ అయిపోతే ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి, నీకు అంతకంటే ఎక్కువ ఎవరిస్తారా? ఏ మందు అయినా సరే నీళ్లు కలిపి కొట్టడం అని రివాజు రా, కొట్టే కొట్టను. ఒరే శంకరం, వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? నువ్వు అబ్బా వంకర శాస్త్రి, నువ్వు బాబు 5 రూపాయలు ఇస్తున్నా, ఇద్దరిలోనూ మందు కొట్టే. అయ్ బాబు, అయ్ బాబు, అయ్ బాబు, నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి? నీలాగా పావులాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఇదిగా ఉసారా ఇట్ట మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. మరి వాడు నీలాగే పావులు అర్థమైతే ఉంటాడు, కాదని చెప్పింది. రేపటి నుంచి నీ కాలు కూడా బోదా ఫేస్బోలియా. పాపా, మీ ఓన్ ఫాదరు కొట్టమని ఆర్డర్ వేశారు, వాటర్ ఇస్తే కలిపి మిక్స్ ఇచ్చి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాపా, మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కట్టినారు ఈ అక్క కదా? ఈ అక్క కాదు, పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంత మంది అక్కలు? ముగ్గురు అక్కలు. ముగ్గురు అక్కల? ఈవిడ ఎన్నో అక్క? ఈవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నెంబర్ 2 అన్నమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏడన్నారా? ఏడన్నారా? అమ్మో, అయ్ బాబోయ్, బాబోయ్, బాబోయ్.